నమస్కారం, సీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం. జిల్లాలో 2,39,924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. మంత్రి కందుల దుర్గేష్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాభస. ఆధిపత్య పొరలో బాహాబాహీకి దిగిన అధికారులు. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రాధాన్యతా క్రమంలో హామీలు నెరవేరుస్తామని వెల్లడి. 3 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు, మాజీ ఎంపీ భరత్రామ్. టీడీపీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని ఆగ్రహం. సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తోందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ లోని టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీనే అర్హులకు లబ్ధిదారులకు అందరికీ పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఎవరూ లెక్క చేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా యువతయుకులకు నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలపై శిక్షణ అందిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన హామీలకు తగినట్లుగానే ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు. వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది. ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు, వారిని ఏ కారణాల మీద తీసేశారు. ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు, ఏమండి మా పెన్షన్ తీసేసారు ఎప్పుడు వస్తుందా. వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా. రాజమండ్రి కస్బా గొల్ల వీధిలో వేయించేసి ఉన్న శ్రీ మురళీకృష్ణ మందిరంలో కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి గొల్ల వీధిలో వేయించేసి ఉన్న మురళీకృష్ణ మందిరం వద్ద రుక్మిణి సమేత మురళీకృష్ణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీ జగదీష్, మంజుల కళ్యాణ మహోత్సవం జరిపించారు. హేమలత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగుల వెంకటేశ్వరరావు, నీలపాల వెంకటేశ్వరరావు, నీలపాల తమ్మారావు, గుణపర్తి సాంబశివరావు, చొక్కాల సూర్యప్రకాష్, కమిటీ సభ్యులు వంగపొడి శ్రీనివాసరావు, కరి సత్యనారాయణ, రొక్కంత్రనాథ్, పందిరి అరవింద్, కేవీపీ సత్యనారాయణ, వంకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ప్రసాద వితరణ జరిగింది. చంద్రబాబు 3 నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల నుంచి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో తెలుగుదేశం వారి సిద్ధాస్తులని ఆరోపించారు. ప్రజా ఆరోగ్యం క్షీణిస్తున్నా సరైన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విషజ్వరాలతో, కలుషిత ఆహారంతో అనారోగ్యాల పాల అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. విద్యార్థులకు కుళ్లిన కోడిగుడ్లు అందజేస్తున్నారని, హాస్టల్లో నాసిరకం ఆహార పదార్థాలు అందిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణంతా కూడా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. డ్రైనేజీలను నీటితో ప్లేట్లు కడుగుతున్నారని ధ్వజమెత్తారు.
నోజువేడు IIIT హాస్టల్లో బోధన సౌకర్యం బాగోలేదని వాపోయారు. భరత్రామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతోందని అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత 45 రోజులు ఈవీఎంలను భద్రపరచాల్సి ఉండగా ఎన్నికల నియమావళిని తొంగలో తొక్కారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీ నిర్వాహకం వల్లే డ్యాంకు నష్టం వచ్చిందని కేంద్ర కమిటీ దీన్ని నిర్ధారించిందని తెలిపారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను పక్కదారు పట్టించేందుకు ముంబై నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మాతలక్ష్మి, నకా శ్రీనగేష్, మజ్జాపారావు, వాసంశెట్టి గంగాధరరావు, ఎన్వి శ్రీనివాస్, కడల్ వెంకటేశ్వరరావు, గణేష్, వట్టికోటి కృష్ణవేణి, రేగుళ్ల నాని, కొమ్మోజు దుర్గారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. అంటే దగ్గర దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు 11-12% అదనంగా ఓట్లు నమోదైనవి అని, పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో. మరి ఇవన్నీటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్, ఇద్దరు ఎంపీలతో పార్టీలో చేర్చుకుని 3 MLC పార్టీలో చేర్చుకుని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌట వాళ్ళు అందరం ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నంబర్ 1. రాజమండ్రి మోరంపూడి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారంపూడిలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో గాజుల గౌరీదేవిగా అమ్మవారిని అలంకరించారు. అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. విశేషంగా ఏకహారతి, బిల్వహారతి, కర్పూర హారతులు సమర్పించారు. పోలేర సత్సంగ సభ్యులు లలితా పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, 11 సార్లు లక్ష్మీ అష్టోత్తర నామావళి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ లయన్స్ గవర్నర్ ఈవీవీ ఈశ్వర్ కుమార్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ NVSL నరసింహవి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్నారు. లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ కేవీవీ సత్యనారాయణ, కోఆర్డినేటర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ రాజమహేంద్రం ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా, సెక్రటరీ కుమార్ స్వామి, ట్రెజరర్ రాఘవరావు, అడ్మిన్ గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, జోన్ చైర్పర్సన్ ఏవీవీఎస్ సత్యనారాయణ బాబు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బుచ్బాబు, మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పలు ప్రాంతాలకు వరద నీరు చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో ఎడతెరిపి లేకుండా 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ బుద్ధ రోడ్, NRI హాస్పిటల్ వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, పాదచారులు, NRI హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళగిరి NRI హాస్పిటల్ సెంటర్లో కొండవీటి వాగు ఉప్పొంగుతుండటంతో రహదారులు మొత్తం జలమయంగా మారాయి. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాగులు సైతం కొట్టుకుపోయాయి. కార్లని, బైకుల్ని క్రేన్ సహాయంతో స్థానికులు బయటకు తీశారు. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి, వంశధార తదితర నదుల్లో వరద ఉధృతి పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. సువర్ణముఖి, శారద, వరాహ నదుల్లో వరద ఉధృతి ఉంటుందని పేర్కొన్నారు. శబరి, తమ్మిలేరు, ఏలూరు నదుల్లో
వరద క్రమేపీ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజీలు, రిజర్వాయర్ల నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విజయవాడలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్ళు లోతు నీళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. డెంటల్ హాస్పిటల్ రోడ్, మార్కెట్ రోడ్, రైల్వే స్టేషన్, బస్టాండ్లకు అనుసంధానంగా ఉండేటువంటి బ్రిడ్జి మొత్తం నీట మునిగింది. దీంతో వాహనాలు నీళ్లలో నిలిచిపోయాయి. పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. ఇద్దరు అధికారులు ఘర్షణకు దిగారు. ప్రభుత్వ అధికారులంటే వాస్తవానికి ప్రజా సేవకుల మాదిరి వ్యవహరిస్తారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందించే ప్రక్రియలో ట్రస్టీలుగా ఉండాలి. వివిధ రకాల సమస్యలు, ఇబ్బందులు తలెత్తే బాధలతో వచ్చే పేద ప్రజలకు భరోసా ఇవ్వాలి. తిరిగి సమాజంలో జీవనం సాగించడానికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించాలి. ఈ ప్రక్రియ పారదర్శకంగా అమలయ్యేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మౌలిక సూత్రం కూడా. అయితే ఇప్పుడు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార దుర్వినియోగం, ఆధిపత్య పోరు, సమన్వయ లోపం, ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చేతివాటం, అన్ని వెరసి దూషణలు, పరస్పర ఆరోపణలు బాహాబాహీకి దిగే నిజమైన స్థాయికి చేరుకున్నాయి. పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో అధికారులు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. మీరు వింటుంది, చూస్తుంది నిజమే. కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్లు తీవ్ర వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డిఈ భవానీశంకర్ సెలవుపై వెళ్లారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డిఈ భవానీశంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పిఠాపురం కౌన్సిల్ సమావేశం సాక్షిగా అందరూ చూస్తుండగానే బాహాబాహీకి దిగారు. పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో అధికారుల మధ్య వాగ్వివాదం ప్రారంభమై తోపులాట వరకు వెళ్లింది. మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇంజనీరింగ్ శాఖ డిఈ భవానీశంకర్ పరస్పరం తలపడ్డారు, కలపడ్డారు. పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణలకు దిగారు. ఈ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, చెల్లింపుల విషయంపై కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం ఇస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. మెల్లగా వివాదం ముదిరింది. మొదట తిట్టుకున్నారు, తరువాత నెట్టుకున్నారు, ఆ తరువాత పిడిగుద్దులు గుద్దుకుంటూ ఒకరినొకరు నెట్టేసుకున్నారు. వెంటనే కొంతమంది తోటి ఉద్యోగులతో పాటు కౌన్సిలర్ వారిని విడదీసి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చాలాసేపటి వరకు వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం చాలా కాలంగా నడుస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ గాజుల రామారం కాల్పుల ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాజుల రామారంలోని ఓ బార్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మల్లంపేట నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి ఒక నాటుతుపాకీ, 87 బుల్లెట్లు, తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 27న అర్ధరాత్రి చేబ్రోలు పూర్ణిమ, 35 సంవత్సరాలు, అజయ్ చంద్ర గౌతమ్ బైక్పై మల్లంపేట నుంచి గాజుల రామారం వస్తుండగా ఎల్ఎన్ బార్ వద్ద నుంచి వీరి వాహనం పెట్రోల్ అయిపోయింది. బార్ వద్ద వాహనాల్లో పెట్రోల్ తీస్తుండగా సిబ్బంది వారించారు. దాంతో ఘర్షణ పెరగ్గా పూర్ణిమ నరేష్లు శివలకు ఫోన్ చేసి త్వరగా రావాలని కోరింది. దీంతో నరేష్ తన గ్యాంగ్తో కలిసి బార్ వద్దకు వచ్చి నానా హంగామా సృష్టించాడు. ఆవేశంతో నరేష్ తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లో ఒక కాల్పులు జరిపాడు. అనంతరం పారిపోగా పోలీసులు గాలించి ప్రధాన నిందితుడు నరేష్తో పాటు సోహెల్, సామ్సన్, నరేందర్, ఉజ్వల్తో సహా 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డాన్గా ఎదగాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అడ్డొచ్చిన వారి బొమ్మలు లాక్కోవాలని
కావాలనే ఉద్దేశంతోనే తుపాకీని కొనుగోలు చేసినట్టు నరేష్ అంగీకరించాడు. ఆయనపై త్వరలో రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెడతామని డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు, ఎస్ఓటీ సీఐ శ్యామ్ సుందర్, జీడిమెట్ల సీఐ మల్లేష్, ఎస్ఐ రవికిరణ్ పాల్గొన్నారు. జరిగిన తర్వాత చూసి చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమన్నా తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇద్దరి మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజు లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని ఫైల్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అదేదో రౌడీజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్. కృష్ణానది తీరంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు అధికారులు వదిలేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులు భారీ వరద నీరు చేరింది. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిగా నీటితో నిండాయి. కృష్ణా పరివాహకలోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తింది. భారీ ప్రవాహం కొనసాగనుండటంతో జోరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 3.27 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 215.8 TMCలుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ కు 2.85 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే నీటిని బయటికి వదులుతున్నారు. జిల్లాలో 239,924 మందికి 231,31,500 రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవెల మండలం కండవిల్లి, ఉండ్రాజవరం మండలం కే సాంవరం, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు. నిడదోల్ అర్బన్ కు సంబంధించి 4,295 మందికి 1,88,48,500 రూపాయలు, నిడదోల్ రూరల్ కు సంబంధించి 10,520 మందికి 4,50,78,500, ఉండ్రాజవరం మండలంలో 10,483 మందికి 4,46,81,500, పెరవెల మండలం 10,371 మందికి 4,36,57,000 రూపాయల పెన్షన్ నగదు చెల్లింపుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిడదోలు నియోజకవర్గంలో 11 కోట్లతో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీనే అర్హులైన లబ్ధిదారులకు అందరికీ పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు ప్రాధాన్యతాక్రమంలో హామీలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పెంచినటువంటి పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల ప్రత్యేకాధికారి ఏ దుర్గేష్, ఎంపీడీఓ షామ్యూల్, మండల తహసీల్దార్ నాగరాజు, ఉప్పలూరు రామ్మోహన్ రావు, ఎండి అక్రమ్, ముప్పిడి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.
సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం. జిల్లాలో 2,39,924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. మంత్రి కందుల దుర్గేష్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాభస. ఆధిపత్య పొరలో బాహాబాహీకి దిగిన అధికారులు. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రాధాన్యతాక్రమంలో హామీలు నెరవేరుస్తామని వెల్లడి. 3 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మాజీ ఎంపీ భరత్రామ్ టీడీపీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని ఆగ్రహం. ఇవి వార్తలను విశేషాలు. తిరిగి రేపటి సీసీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.